Lewat itu,
అబిగయేలు ప్రభు పాదాల చెంతబడి దావీదు పాదాలు పట్టుకుని ఏడుస్తుంది, అయ్యా నా భర్త మూర్ఖుడే, మొరటువాడే, దుర్మార్గుడే, దావీదు రాజైన అడిగింది ఇవ్వను అంటున్నాడు. దావీదు ఎవడు, యెషయి ఎవడు అరుస్తూ ఉన్నాడు. కానీ నీ దాసురాలనయ్యా అంటే జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో ఈ యొక్క బహుమానాలు తీసుకుని అతన్ని వదిలేయండి అని అన్నప్పుడు దావీదు ఏం చేశాడు, ఆమె భర్త మీదకి రావాల్సిన శిక్షను ఆ రోజు ఆమె తప్పించగలిగింది. నేను చెప్తున్నానంటే దేవుని గ్రంథములో ప్రియులరా, దేవుని వాక్యమును మనం జాగ్రత్త గ్రహిస్తే యోహాను సువార్త దేవుని వాక్యాలు తెరిచి ఒక్కసారి మనం అందరం చూద్దాం ప్రియులరా. యోహాను సువార్త 20:1 ఒకరు తీసుంచండి. అంతకంటే ముందు యోహాను సువార్త 19:25 యేసు ప్రభువు సిలువ వేశారు, వేసిన తర్వాత 23 సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటి 4 భాగములు చేసిరి. ఆ ప్రాంతములో 25 ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్ధలైన మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఒకసారి స్తోత్రం చెప్దాం అందరం కలిసి, హల్లెలూయా హల్లెలూయా. వినండి శ్రద్ధగా, అప్పుడు యేసు ప్రభువు బ్రతికే ఉన్నారా చనిపోయారా? బ్రతికే ఉన్నారు. మరొక వచనం చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. 26 యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండును చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. అంటే యేసు ప్రభువు బ్రతికున్నారు, అప్పుడు సిలువ మీద ఉన్నారు. ఆయన సిలువ వేసినప్పుడు సిలువ పలికిన మన మాటలు మాట్లాడుతుంటాం, అందులో ఒక మాట అమ్మా ఇదిగో నీ కుమారుడని మాట్లాడుతున్నారు. అప్పటికి యేసయ్య వస్త్రములన్నీ తీసి వాటిని ప్రియమైన వారు వాట వేసుకుంటున్నారు. వస్త్రములు చీటీలు వేసి వారందరూ కలిసి పంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రియులరా, యేసు ప్రభువు తల్లి ఆయన తల్లి సహోదరి క్లోప భార్య అనే మరియా మగ్ధలైన మరియా, ఎంతమంది స్త్రీలు ఉన్నారండి, ఎంతమంది 4 స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం, 4 స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఏ ప్రాంతం అది, ఏ సమయం అది? అప్పటికే యేసు ప్రభువు సిలువేసినప్పుడు ప్రియులరా ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. మొదటిగా తన చుట్టూ ఉన్న శిష్యులందరూ కూడా ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో లేరు, యోహాను భక్తుడు తప్ప. ఈ వాక్య వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కరు యేసు ప్రభువు సిలువేసిన చోట లేరు, స్త్రీలైన 4 మాత్రమే నిలవబడ్డారు. యేసు ప్రభువు వారి యొక్క ప్రత్యేకతను గుర్తించిన వారు, యేసు ప్రభువు పరిశుద్ధతను ఎరిగిన వారు, యేసు ప్రభువు మేలు పొందిన వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు పురుషులు దేవుని మందిరంలో కూర్చున్నారంటే తనగల కారణము స్త్రీలే. ఈరోజు కుటుంబాల దేవుని దగ్గరికి మార్చబడాలి అంటే తనగల కారణము స్త్రీలే. ఈరోజు ప్రియులరా, ఆనాడు స్త్రీలు ప్రజలందరూ వచ్చి చుట్టుమిట్టి వారందరిని గెట్టేస్తున్నారు, వారందరూ దూరం పెడుతున్నారు. కానీ స్త్రీలు మాత్రం ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు, యేసయ్య ముందే నిలవబడడానికి వారు ఇష్టపడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. శ్రమలైన అవమానాలు, ప్రజల యొక్క మాటలైన నిందలు ప్రజల్ని వెనక లాగుతున్నారు. యేసుబాబే దొరకడు, ఏ దేవుడు దొరకలేదా? యేసుబాబే మనకు కావాలి, కేవలం లేరా? మన జీవితాన్ని మన కుటుంబానికి ఈయన సరిపడేవాడు కాదు. మగ్ధలేని మరి అంటది దెయ్యాల చేత పీడింపబడుతున్న నా బ్రతుకును యేసయ్య తప్ప ఎవడు మార్చాడు? లోకంలో పాపిష్యురాలిగా జీవిస్తున్న నా జీవితాన్ని యేసయ్య వచ్చి దెయ్యము చేత పీడింపబడుతున్న నన్ను ఆయనే విడిపించి రోజు మనిషిగా బ్రతికి అర్హతను యేసయ్య నాకు ఇచ్చాడు అంటది. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఆ స్త్రీలు అక్కడ ఉన్న గర్భలమైన కారణము యేసు ప్రభు వారిని రుచి చూచారు వారు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అమ్మా నేను మరలా చెప్తున్నాను, ఎవరో చెప్పారని ఏదో పెట్టారని ఏదో వాక్య మీద పైపచ్చి ఏ దేవుడు జ్వరం పోగొడేశాడని దేవుడు ఏదో చేశాడని ఏసైనా నమ్ముకుంటే
నీ విశ్వాసమైన పునాది గట్టిగా ఉండదో, నీ విశ్వాసం బలమైన పునాది గట్టిగా ఉండదు, చెక్కు చెదిరిపోతుంది. ఒక్క కారణం వచ్చింది చాలు మనం దూరం అయిపోతాం, ఒక్క కారణం వచ్చిందంటే చాలు మన భక్తి నుంచి దూరం అయిపోతాం. మరలా లోకంలో ఇప్పుడు వస్తున్నాను నోవాహ దగ్గరికి, నోవాహ కాకిని విడిచిపెడితే కాకెళ్ళి శవాలను ముడుచుకుని తినడం ప్రారంభించి అలవాటైపోయి ఆ కంపులోనే బ్రతకడము నేర్చుకుంది. ఎక్కడికి వచ్చావు కాకి నువ్వు అంటే విశ్వాసం అనే వాడలోనికి వచ్చింది. ఎవరిని బ్రతికించారు కాకి అంటే, నోవా గారే నాకు బ్రతుకునిచ్చారు, నోవా గారు పట్టుకున్న ఓడలోకి తీసుకెళ్ళిపోతే జల ప్రళయం చచ్చిపోయేదాన్ని, కానీ నోవా నన్ను ప్రేమించి ప్రతిదాన్ని రెండేసి చెప్పున అతడు ఏం చేశాడు అమ్మా చెప్పండి, రెండేసి చెప్పున పట్టుకుని ఓడలో పడేస్తే ఒకే ఒక్క దాన్ని బయటకు వదిలాడు. ఏ మిగతా ఎన్ని లేవో బయట, అప్పటికి రెండే కాకులు ఉన్నాయనుకుంటారా? ఎన్నో కాకులు తిరుగుతూ ఉన్నాయి, కానీ దాన్ని ప్రేమించి రెండు కాకులను పట్టుకుని లోపల పడేసి నువ్వు బయటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిన తర్వాత, 40 పగళ్ళు 40 రాత్రులు అయిన తర్వాత దాన్ని బయటికి పంపిస్తే సిగ్గి లేని కాకి బయటికి వెళ్ళి ఏం చేస్తుంది? మరలా పెంట తినడం అలవాటు చేసుకుంది. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డల్లో కూడా చాలామంది 40 రోజులు 40 రాత్రులు గడిచిన తర్వాత కూడా మరలా కాకులాగే మరలా లోకములో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈరోజు వేరొకరి 40 రోజులు వారిని విమర్శించడం కాదు, వారు ఏదో 40 బట్టలు వేసుకున్నారు మళ్ళీ మామూలే, నీకు ఎవడిచ్చాడు అధికారం వాళ్ళని చూపించడానికి? వేరొక వ్యక్తిని విమర్శించే ముందు నాకు నేను విమర్శించుకోవాలి. వారు ఏదో 40 రోజులు తాగుతున్నారు తిరుగుతున్నారని చెప్పడంగా నేనేం చేస్తున్నాను 40 రోజులు అయిన తర్వాత, నేనేం చేస్తున్న 40 రోజులు ప్రార్థన జరిగిన తర్వాత, ఏ ఆత్మీయ మెచ్యూరిటీ ఎదుగుతున్నాను, ఎంతగా యేసుకి సావాసం చేయగలుగుతున్నాను, ఎంతగా దేవునికి దగ్గరయ్యాను, ఇది చాలా అవసరం. 40 రోజులు ప్రతిరోజు ప్రార్థనలు ఎక్కువించిన తర్వాత నువ్వు రోజు ఎలా ఉంటున్నావు అలాగే ఉండిపోతే ఇక 40 రోజులు ప్రార్థన ప్రత్యేకత ఏముంది? మన ఆత్మీయతలకు మార్పు రావాలి. 40 రోజులు యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ మార్పు వచ్చింది? 40 రోజులు యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏ మార్పు వచ్చింది? అపవాది యేసయ్యని ఎదిరించడానికి శక్తి లేకుండా మారిపోయాడు. యేసయ్య ముందు మాట్లాడడానికి యేసయ్య ఒక మాట చెప్తుంటే అపవాది ఆయనకు దూరముగా పారిపోయాడు, ఆయన విడిచిపోయానని ఉంటుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నిజం ప్రియులారా, ఏం విడిచిపోతుంది నిన్ను? అపవాది శోధనలా, సాతాన తంత్ర మంత్రాలా, ఏది మనకు దూరంగా పోతుంది? నేను చెప్తున్నాను 9వ రోజు 9వ మెట్టులో ఉన్నాం మనము. ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోయారు, అలవాటు పడిపోయారు. నీ పాదాల చెంతకు వచ్చి నీ దగ్గరికి వచ్చి అత్తుకొని నిన్ను కౌగిలించుకుని నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించడానికి రెడీగా ఉన్నాను అంటే హృదయం ఇవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఈరోజు చెప్తున్నాను ప్రియులరా, ఏవేవో వాటిని చూస్తూ వారి వల్ల బ్రతకడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ముందే చెప్పాను, సిలువ తప్ప నిన్ను నన్ను రక్షించేది మరొకటి లేదు. సిలువ ధ్యానాలు మన బ్రతుకులు మార్చకపోతే మరి ఏ ధ్యానము మన బ్రతుకులు మార్చలేదు. ప్రియులరా, మైకి పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎప్పుడు కూడా వాక్యము నాలో నేను ప్రవర్తించడం ప్రయత్నం చేస్తూనే వాక్యాన్ని మాట్లాడుతాను నేను. దేవుని వాక్యం ప్రతి క్రైస్తవుడు కూడా మనము మనముగా కాదు, వాక్యమును మనలో అన్వయించుకుని మనం జీవిస్తున్నప్పుడే, ఆ వాక్యము ప్రకారము మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే మన జీవితంలో దేవుడు తన కార్యములు చేయ శక్తి కలవాడు. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని అవమానాలు ఇశ్రాయేలుతో ఏమండి, 100,000 మంది పురుషులు, 100 మంది పురుషులు, 4 స్త్రీలు, తెగింపు లేకుండా వాళ్ళు ఉండగలరా చెప్పండి అమ్మా? తెగించకుండా ఉండగలరా? నేను చెప్తున్నాను 100 మంది ఏమనుకుంటున్నారని ఇప్పుడు ఆలోచించకండి. నీ చుట్టూ ఉన్నవారు 100 మంది నువ్వు దేవుని కొరకు మంచి తీర్మానం, చెక్కు చెదరని తీర్మానం. 4 అవమానపరిచిన నిన్ను, 4 గేలి చేసిన నువ్వు ఆ పని చేస్తే ఈవిడ ఎలా చేస్తుందిరా అని నిన్ను ప్రత్యేక పరిచేస్తారా నువ్వు ఆలోచించుకో. అక్కడ నీ ద్వారా యేసయ్య గెలవాలి. హల్లెలూయా.
akan nindu bete Yesai galawali, parafat nenemu, an nalgu sriya vala kakuna ganak gane poya mande, akan nidwara Yesai ka awamanam. ఎవడైతే ప్రజల ముందు నన్ను బాహాటముగా ఒప్పుకుంటాడో పరలోకములో నా తండ్రి ఎదుట నేను వాని గూర్చియు ఒప్పుకొందునంటున్నాడు ఆయన ఈ రోజు నేను చెప్తున్నాను నువ్వు ఒక్కరదానే ఉన్నాను ఇంట్లో అనుకోకు ఆత్మీయమైన వనరులు దొరకడం లేదు అనుకోకు దేవుని ఎదగడానికి అయ్యో సమయం ఉండడం లేదే దేవుని ఎదగడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి అనుకోకు నలుగురు స్త్రీలు నిలబడ్డారు వారి పేర్ల దేవుడి జీవ గ్రంథంలో ఈ రోజు రాయించాడు హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువు పునరుద్ధానములో కూడా ఈ స్త్రీల ప్రత్యేక ప్రార్థన పాత్ర వహించారు ప్రార్థించే స్త్రీలుగా వెళ్ళున్నారు నేను చెప్తున్నాను ప్రియులారా దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా మనం వాడబడాలంటే సమయమందు అసమయమందు కూడా మనం అందరం దేవుని కొరకు ఏం చేయాలి నిలబడాలి ప్రయాసతో నిలబడాలి ప్రియులారా నేను చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో రాయబడి ఈ నలుగురు స్త్రీలు ఎంత ప్రత్యేకించగలిగిన వారంటే అక్కడ యేసుప్రభు గారు అంటారు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఆ రోజు ఆ తల్లి అక్కడ లేకపోతే అక్కడ ఆ రోజు తల్లి ఉండకపోతే సినిమాలో మనం చూస్తాం యేసుప్రభు గారి తల్లిని చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ వచ్చిన వారు దూరం గెంటేస్తారు సైనికులు రోమ ప్రభుత్వం మాటలు కాదు ఆ పేరు చెప్తేనే భయంకరం పోలీసులను చూస్తేనే భయపడతాం మనం వాళ్ళ ప్రాంతానికి కానీ అలాంటి దగ్గరికి కానీ మనం వెళ్ళాం అదే పరిస్థితి కానీ తెగించి శ్రీలారా నేను చెప్తున్న మాట దేవుని కొరకు తెగించే అనుభవం మనకు కావాలి ఏ అనుభవం కావాలి దేవుని కొరకు అడ్డమైన వాటి కొరకు కాదు నేను చెప్పేది దేవుని కొరకు తెగించే అనుభవం మనకు కావాలి రెండవది దేవుని ప్రేమించే అనుభవం మనకు కావాలి ఈ అనుభవం రెండవది స్త్రీలగా దేవుని ప్రేమించే అనుభవం మనకు కావాలి మూడవదిగా ప్రియులారా దేవుని ఎదుట నిలిచే అనుభవం కావాలి ఎక్కడ దేవుని ఎదుట నిలిచే అనుభవం కావాలి సిలువ దగ్గర మనం నేర్చుకున్న మూడు అంశాలు రాత్రి యేసుప్రభు సిలువ చెంద నిలబడ్డ స్త్రీలందరూ కలిసి ఆయన అంగీలు పంచుకుంటుంటే అప్పటికి ఆయన భయంకరంగా కొట్టారు ఆయన అపహాస్యం చేస్తున్నారు ముఖం మీద ఉమ్మ వేస్తారు అయినా కన్నీరు కారుస్తూ గుండెలు బాదుకుంటూ అయ్యో ఎంత వేదనో వర్ణించాలనే సమయంలో వారితో పాటు ఉంటున్నప్పుడే యేసుప్రభు వారు అన్నారు వారకు చూసి అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవ నా మాట చెప్పినట్టు నిజంగా ఎంత ఏడ్చుంటారండి యేసుప్రభు వారు అంత సిలువను మోస్తూ అంత నిద్ర కారుతూ మోయలక పడుతూ లేస్తూ సిలువను మోస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళ వైపు చూడవలసిన పని ఏంటయ్యా నేను చెప్తున్నాను ప్రియులారా అప్పుడు కూడా యేసయ్య ప్రేమ చావలేదు వాడిని చూసి సంబలార ఏడవకండి నా మిత్రులు ఏడవకండి అన్నారు అది సమయంలో సిలువ మోస్తున్న సమయంలో స్త్రీలు యేసయ్యని వెంబడించారు కదా చివరికి సిలువ వేసిన తర్వాత కూడా స్త్రీలు అదే సమయంలో ఉన్నారు కదా ఇప్పుడు 20:1 అక్కడ కూడా రాయబడింది అక్కడ ఎవరు ఉన్నారంటే అక్కడ కూడా స్త్రీలు ఉన్నారు అక్కడ చాలా సమయం అయిపోయింది అక్కడ కూడా మీరు చదువుకోని స్త్రీలు ఉన్నారు అక్కడ అదే స్త్రీలు అక్కడ కూడా ఉన్నారు ఎందుకు అంత పని మీకు పురుషులు ఉన్నారు అక్కడ ఏసే శిష్యులు ఉన్నారు అక్కడ స్త్రీలు వచ్చి సమాధికి వెళ్ళిన తర్వాత పేతురు యోహాను అక్కడికి వచ్చారు హల్లెలూయా నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియమైన తల్లులారా మీరందరూ ప్రభు దృష్టిలో గొప్ప ధన్యులు మీరు ప్రార్థన చేస్తే చాలు ఆయన ఖచ్చితంగా వింటాడు ఆయన మీరు కన్నీరు కారిస్తే చాలు ఆ కన్నీరు దేవుడు తొడవడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన మీరు దేని కొరకైనా మీరు ప్రభు దగ్గర అడిగితే చాలు ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని కనికరిస్తాడు ఆయన అన్నాడు దావీదు దగ్గర వరం పొందుకుంది అబిగయ్యలు అన్నాడు యేసు ప్రభువు దగ్గర కృప పొందుకుంది మరియా అమ్మ ఇదిగో నీ కుమారుడని ఈ రాత్రి కూడా ప్రభు పాదాల చెత్త కూడా మనమును కూడా అట్టి వారమేనని అడగండి దేవుని దగ్గర ప్రిల్లరా ఆ రాత్రి కాల సమయంలో యేసు ప్రభు వారిని బాధ హింస పడుతున్నారు చిత్రహింస చేస్తున్నారు స్త్రీలు మాత్రం నా దేవునికి అనే ఒక ఆలోచన ఒక ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నాకు తప్పన మంట వారిని వెంబడించింది అది మాట మీకు జ్ఞాపకం చేసింది ముగిస్తున్నాను
ఈ నలుగురు స్త్రీలు సిలువ దగ్గరే అలాగే నిలవబడి ఆయన గాయాలు పొందుతున్నప్పుడు ఎదురుగా చూస్తున్నారు, ఆయన వస్త్రాలు పంచుకుంటున్నప్పుడు ఎదురుగా చూస్తున్నారు. యేసయ్య సిలువ యాత్రలో వారు కూడా పాలు పంపులు పొందుకుంటున్నారు, కూడా ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు సిలువ కూడా ప్రయాణం చేస్తున్నారు. సిలువ దించినప్పుడు, అరమతై దించినప్పుడు, ఆయన సమాధులు పెట్టినప్పుడు ఉదయానే అయ్యో నా యేసు ప్రభువు మూడు రోజులు లేస్తానన్నారని ఉదయాన్నే ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసయ్య ఉంచిన చోటు దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకే మూడు మాటలు చెప్పాను రాత్రి. ఒకటి, అమ్మా దేవుని కొరకు తెగించారు, స్త్రీలందరూ తెగించారంటారా? రెండవది, దేవుని ప్రేమించేవారు, దేవుని ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళు ఆ సమయం నిలబడ్డారు. మూడవది, దేవుని ఎదురుగా నిలిచేవారు వీళ్ళు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము.